ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా సరే ఒక నిర్మాణాన్ని రోడ్డును ఉద్దేశించుకొని నిర్మించాలా, లేదంటే దిశను ఉద్దేశించుకొని నిర్మించాలా, లేదంటే పక్కన ఉన్నటువంటి నిర్మాణాలను ఉద్దేశించుకొని నిర్మించాలా అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా సరే ఒక కన్స్ట్రక్షన్ని మనం రోడ్డును ఉద్దేశించుకొని నిర్మించాలా, పక్కన ఉన్నటువంటి నిర్మాణాలను ఉద్దేశించుకొని నిర్మించాలా, దీనికి సంబంధించి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గురించి చెప్తాను నేను మీకు. అంతా కూడా మీకు మ్యాప్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డ్రాయింగ్ ఏమి ఉండదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఒక మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు అనుకోండి. ఈ రోడ్డు యాక్చువల్గా సౌత్ 180 ఉండాల్సింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 212 డిగ్రీలు ఉండింది, అంటే సుమారుగా మనకి ఒక 32 డిగ్రీలు వేరియేషన్ ఉంది. 30 కంటే ఎక్కువ వేరియేషన్ ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి కట్ అయిపోయేటువంటి ఏ రోడ్స్ అయినా కూడా దాని ప్రకారమే కొద్దిగా ఒక 4-5 డిగ్రీలు అటు ఇటుగా, లేదంటే ఒక్కోసారి వై జంక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువగానే రోడ్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి రోడ్డు వచ్చేసి 307 డిగ్రీలు ఉండింది, అంటే ఇక్కడ వచ్చేసి సేమ్ కొద్దిగా కుడియడంగా అదే వేరియేషన్తో ఇందాక వచ్చేసి మనకి 32 డిగ్రీలు తేడా ఉండింది. ఇక్కడ వచ్చేసి ఒక 35 డిగ్రీల దాకా వేరియేషన్ ఉండడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కూడా సుమారుగా 30 డిగ్రీల కంటే ఎక్కువే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మీరు ఇక్కడ ఉత్తరం 0 డిగ్రీస్ ఉండాల్సింది మనకి 34.9, అంటే 35 డిగ్రీలు ఉండడం జరిగింది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ 35 డిగ్రీలు ఉండడం జరిగింది. ఇదంతా ఒకటే రోడ్డు వచ్చింది కాబట్టి రోడ్డుకు ఉన్నటువంటి డిగ్రీలకి కొద్దిగా ఒక 2-3 డిగ్రీలు అటు ఇటుగా వేరియేషన్ రావడం జరిగింది. కానీ ఇదే స్థలంలో దిక్కుకు వచ్చినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమైపోయిందంటే రోడ్ ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వై జంక్షన్ లాగా ఇక్కడ కటింగ్ రావడం జరిగింది. అందువల్ల ఏమైపోయిందంటే ఈ గల్లీ లోపల వచ్చినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని ఏం చేశారు అనంటే డిగ్రీలకి కట్టడం జరిగింది. అంటే రోడ్డు ఆ విధంగా కట్ అయింది, అట్ ద సేమ్ టైం డిగ్రీలు కూడా వాళ్ళకి అలా కలిసి వచ్చినాయి అనుకోవచ్చు మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి దక్షిణం 180 ఉండాల్సింది, 188 ఉంది, అంటే సుమారుగా ఒక 10 డిగ్రీల లోపు వేరియేషన్ ఉంది అనుకోవచ్చు. పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 97 డిగ్రీలు, అంటే రోడ్డుకి ఒక 2-3 డిగ్రీలు అటు ఇటుగా జనరల్గానే వేరియేషన్స్ వస్తుంటాయి, నో ప్రాబ్లం. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్ ఏమైపోయినా మనకి తూర్పు 90 డిగ్రీలు ఉండాలి కాబట్టి దిక్కులోనే ఉన్నటువంటి నిర్మాణం అన్నమాట. ఇదంతా కూడా ఒకే ఏరియాలో పక్క పక్కన ఉన్నటువంటి నిర్మాణాలు ఏమైపోయాయి, ఒకటేమో విదిక్కులు తిరిగినటువంటి నిర్మాణాలు, ఇంకొన్నేమో దిక్కుకు తిరిగినటువంటి నిర్మాణాలు. సరే ఇవి రెండు ఇలా వచ్చినాయి కదా, ఈ మధ్యలో వచ్చినటువంటి నిర్మాణాలు ఎలా వస్తాయి రేపు మళ్ళీ అంటే అవి ఇంకా మళ్ళీ విదిక్కుకి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి రోడ్డు రావడం వల్ల ఇక్కడ కూడా రోడ్ని వాళ్ళు స్ట్రైట్గా ఈ విధంగా తీసుకోవడం వల్ల పక్కన ఉన్నటువంటి నిర్మాణాలను బేస్ చేసుకొని, ఇప్పుడు ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణాన్ని బేస్ చేసుకొని ఇటువైపు వచ్చినటువంటి నిర్మాణాలని కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ నిర్మాణాన్ని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నిర్మాణాన్ని బేస్ చేసుకొని రోడ్డు వైపుకి తిప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అనుభవంతో ఆలోచించి మీ లోకల్ సిద్ధాంతాలను ఏమన్నా తీసుకెళ్లేసేసి కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా కట్ చేయాలి, ఇళ్ల మధ్యలో వచ్చినప్పుడు, రోడ్లకు వచ్చినప్పుడు, సింగిల్ రోడ్డు ఫేసింగ్కి వచ్చినప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక వెంచర్ ఉంది అని అనుకుంటే ఆ వెంచర్లో దాదాపుగా అన్ని రోడ్డును ఉద్దేశించుకొని కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా మీకు తూర్పు 90 డిగ్రీలు ఉండాల్సింది, 128 డిగ్రీలు ఉండింది, అంటే ఇది కూడా సుమారుగా మనకి 35 డిగ్రీల కంటే ఎక్కువగానే వేరియేషన్ ఉన్నటువంటి సైడ్ కటింగ్ అయినటువంటి వెంచర్ లాంటిది అనుకోండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెంచర్. అయితే దీంట్లో ఒక కన్స్ట్రక్షన్ ఏమైందంటే స్టార్టింగ్లో వెళ్ళేసి వీళ్ళు కాంపౌండ్ వాళ్ళను వచ్చేసి ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్డుకి నిర్మాణం చేశారు.
123 డిగ్రీలు, పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఇక్కడ వీళ్ళకి వీళ్ళ దగ్గర వచ్చినటువంటి రోడ్ కటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ 180 ఉండాల్సినటువంటి సౌత్ 211 అంటే 31 డిగ్రీలు వేరియేషన్ ఉండింది. అలాగని ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ నిర్మాణానికి సంబంధించి కాంపౌండ్ని కొద్ది కూడేడంగా అదేవిధంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైపోయింది అని అంటే కాంపౌండ్ వచ్చేసి అలాగనే వచ్చింది, కానీ వాళ్ళు నివసించేటువంటి నిర్మాణం వచ్చేసి దిశకు వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 90 డిగ్రీలు, ఇది 95 డిగ్రీలు రావడం జరిగింది. సరే, 1 డిగ్రీ అటు ఇటుగా అనేది కామన్గా వస్తుంటుంది మనం ఎంత చెక్ చేసినా కూడా. అయితే కాంపౌండ్ వచ్చేసేమో విదిక్కుకుండింది, ఇంటిలో లోపల నిర్మాణం వచ్చేసరికి దిక్కుకుండడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల దిక్కుమూడాలు ఏర్పడితే మనం ఒకటి రోడ్డు కన్నా ఉద్దేశించుకున్న నిర్మాణం చేయాలి, లేదంటే పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్న బేస్ చేసుకొని నిర్మాణం చేయాలి. తప్పితే కాంపౌండ్ ఒకలాగా ఇల్లు ఒకలాగా అనేది నిర్మాణం చేయకూడదు. దాని ద్వారా చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా ఇబ్బందులు మనం చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే సార్, మనం పక్కాగా దిక్కుకి మరి ఏ సందర్భంలో కట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. పక్కాగా మనం దిక్కుకి ఏదైనా సరే ఒక నిర్మాణం చేయాలి అని అంటే మన చుట్టుపక్కల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. లేదు అంటే మనకి ఏదైనా పొలం ఉంటే ఆ పొలంలో ఏదైనా నిర్మాణం చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ఒక్క నిర్మాణం కూడా లేదు అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా కూడా చుట్టుపక్కల మొత్తం పొలాలే ఏం లేవు. ఇక్కడ మనం ప్లానింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పొలంలో సామాన్లు భద్రపరచుకోవడానికి, వర్షం పడ్డప్పుడు కూలీలు ఒక నీడ కింద ఉండడానికి, తర్వాత ఏదైనా కొద్దిగా వంట వండుకొని తినడానికి కూలీలకి సంబంధించి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పొలానికి సంబంధించి కాపలా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి పడుకోవడానికి సంబంధించి మనం ఒక పెద్ద పోర్షన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోడ్డు వచ్చేసి మనకి ఈ నిర్మాణం దగ్గరలో, వీళ్ళ పొలంకి నిర్మాణంకి దగ్గరలో ఏమైపోయిందంటే రోడ్డు సుమారుగా ఒక 80 డిగ్రీలు రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు 90 ఉండాల్సినటువంటి తూర్పు 80 డిగ్రీలు ఉండింది, కానీ మనం నిర్మాణం ఏం చేసామంటే తూర్పుకే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 92 డిగ్రీలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సరే, 1 డిగ్రీ అటు ఇటుగా ఉంటుంది. మేము చెక్ చేసి కంపాస్తో పెట్టి కన్స్ట్రక్షన్కి ప్లాన్ చేసినప్పుడు కంపాస్తో చెక్ చేసి పెట్టాము. శాటిలైట్కి ఇప్పుడు చెక్ చేయలేదు కాబట్టి, చేయడానికి మార్కింగ్ చేయడానికి కూడా కుదరదు కాబట్టి ఉన్నటువంటి ఆ కంపాస్తోనే మనం చేయడం జరిగింది. కంపాస్కి శాటిలైట్కి 1 or 2 డిగ్రీస్ జనరల్ వేరియేషన్ ఉంటుంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఒక కన్స్ట్రక్షన్ని ఒక పొలంలో రోడ్డుకి సంబంధం లేకుండా దూరంగా ఉన్నప్పుడు కొండల్లోనో, లేదంటే మనం ప్రత్యేకంగా పోయి ఎక్కడన్నా ఉంటున్నాము, అడవిలోనో ఎక్కడ ఉంటున్నాము, అంటే అడవి అంటే మీరు ఇంకోలాగా ఉద్దేశించుకోకండి, ఏదైనా సరే ఒక నిర్మాణం మనం ఇందాక నేను మీకు చూపించినటువంటి వెంచర్ ఏదైతే ఉండిందో ఈ వెంచర్ కూడా మొదట అంతా కూడా కొండలే అన్నమాట, ఏం లేవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఈ వెంచర్ అంతా కూడా అడవిలాగా కొండల్లాగా ఉన్నటువంటి ఏరియా, ఇదంతా కనీసం ఒక అడుగు కూడా కింద భూమి లోపలికి పునాది వెళ్ళనటువంటి ఏరియా ఇదంతా కూడా, కాబట్టి రాక్ ఏరియా అనొచ్చు. ఇటువంటి నిర్మాణాలు ఎక్కడైనా మనం పోయి ఓన్గా చేసుకునేటటువంటి సందర్భాల్లో మనం ఎక్కడైనా సరే దిక్కుకి మనం ఒక్కడమే వెళ్ళి అక్కడ నిర్మాణం ప్రస్తుతానికి చేసుకుంటున్నాము, ఎవరు లేరు అనుకున్నప్పుడు అప్పుడు మనం దిక్కుకి కట్టుకోవచ్చు. చుట్టుపక్కల ఏమైనా నిర్మాణాలు ఉంటే వాటిని ఉద్దేశించుకొనే నిర్మాణం చేయాలి. లేదు అని అంటే రోడ్డు కరెక్ట్గా ఉంటే రోడ్డును ఉద్దేశించుకొని నిర్మాణం చేయాలి. లేదు అని అనుకుంటే క్రాసులు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలు, అదేవిధంగా రోడ్డును బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్మాణాలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దిక్కుమూలం ఏర్పడకుండా జాగ్రత్తగా చూసుకొని మనం నిర్మాణాలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతులను అప్రోచ్ అవ్వండి, అప్రోచ్ అయ్యి మీ స్థలాన్ని చూపించి మీకు అనుమానం ఉంటే దానికి సంబంధించి క్లారిఫై చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.